ఈ కరోనా సమయంలో కూడా ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఎంతో మంది ఆపదలో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే వాళ్ళకి ఆక్సిజన్లు అందక బెడ్లు అందక సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనమందరం రోజు చూస్తూనే ఉన్నాం మనకు కావాల్సిన వాళ్ళని కూడా ఎంతో మందిని పోగొట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు కానీ సహాయం కూడా చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈ సమయంలో ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఒక వ్యక్తిగా సోను సూద్ గారు చేయడం నిజంగా దేశం మొత్తం కూడా ఈ రోజు ఆయన వైపు చూస్తుంది ఆయన చేస్తున్నటువంటి సేవను చూస్తుంది గమనిస్తుంది అదే రకంగా అభినందిస్తుంది కూడా ఈ దేశం మొత్తం అటువంటి సోను సూద్ గారు ఈ రోజు మా కర్నూల్లో ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం నిజంగానే చాలా సంతోషించదగిన విషయం అలాగే అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ మాకు ఎంత అవసరం ఉంది ఎన్ని ఎంత మంది పేషెంట్లు ఉన్నారు ఎంత ఎన్ని కరోనా కేసెస్ ఉన్నాయి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎంత మంది పేషెంట్లు ఉన్నారు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అనేది మేమందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాం ఎంతో మంది నష్టపోతుంటే కూడా మేమేం చేయలేని పరిస్థితిలో ఇటువంటి సమయంలో ఆయన ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం నిజంగానే చాలా సంతోషించదగిన విషయం అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫ్రీజర్ బాక్సులు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులు కూడా ఇస్తున్నారనే విషయం కూడా ఇప్పుడే మాకు తెలిసింది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలలో మావంతు భాగస్వామ్యంగా మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకొని వెళ్ళాలని దానికి తగిన సహాయం సహకారం మేము కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఎంతో మంది యువకులకు మాలాంటి యువకులకు గాని విద్యార్థులకు గాని ఆయన ఒక ఆదర్శంగా నిలిచినారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ఫౌండేషన్ కి నా తరపున విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ ఈ కరోనా సమయంలో కూడా ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఎంతో మంది ఆపదలో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే వాళ్ళకి ఆక్సిజన్లు అందక బెడ్లు అందక సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనమందరం రోజు చూస్తూనే ఉన్నాం మనకు కావాల్సిన వాళ్ళని కూడా ఎంతో మందిని పోగొట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు కానీ సహాయం కూడా చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈ సమయంలో ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఒక వ్యక్తిగా సోను సూద్ గారు చేయడం నిజంగా దేశం మొత్తం కూడా ఈ రోజు ఆయన వైపు చూస్తుంది ఆయన చేస్తున్నటువంటి సేవను చూస్తుంది గమనిస్తుంది అదే రకంగా అభినందిస్తుంది కూడా ఈ దేశం మొత్తం అటువంటి సోను సూద్ గారు ఈ రోజు మా కర్నూల్లో ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం నిజంగానే చాలా సంతోషించదగిన విషయం అలాగే అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ మాకు ఎంత అవసరం ఉంది ఎన్ని ఎంత మంది పేషెంట్లు ఉన్నారు ఎంత ఎన్ని కరోనా కేసెస్ ఉన్నాయి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎంత మంది పేషెంట్లు ఉన్నారు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అనేది మేమందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాం ఎంతో మంది నష్టపోతుంటే కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో ఆయన ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం నిజంగానే చాలా సంతోషించదగిన విషయం అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫ్రీజర్ బాక్సులు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులు కూడా ఇస్తున్నారనే విషయం కూడా ఇప్పుడే మాకు తెలిసింది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలలో మావంతు భాగస్వామ్యంగా మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకొని వెళ్ళాలని దానికి తగిన సహాయం సహకారం మేము కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఎంతోమంది యువకులకు మాలాంటి యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఆయన ఒక ఆదర్శంగా నిలిచినారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ఫౌండేషన్కి నా తరపున విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ